రేయ్ నరసింహ శాస్త్రి ఇంటికొస్తే కొంపలు ఉనిపోతారా రాడు హలో రుద్రమనాడా ఆడేవాడు మీరే కదా సారీ సార్ హలో శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్ రేయ్ ఎవడరా నువ్వు నీ శ్రేయోభిలాష్ని నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫీడ్ చేసుకో ఏంటది ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు నరసింహ శాస్త్రి ఆడేవాడు ఫేస్బుక్ లో దొరుకుతాడా ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా రాసుకో 9160 1 2 7 7 7 వాడికి ఫోన్ చేసి 7 హలో ఎవర్రా రాక్షస పక్షి అక్కడ యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ రే శాస్త్రి రుద్రమనాయుడు తెలుసా నీకు అమెరికాకు పిల్లాడను రాయలసీమ రుద్రమనాయుడు తిరిగి పోవటం ఏమిటి ఇక్కడ అవును వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా క్షమించాలి తమరు అక్కడ మీరు బతుకున్నారని తెలియక నోరుజారని ఇక్కడ ఏంద్రా ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా అవునండి అయ్యా తమరు తమ ఫ్యాక్షన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ ఏయ్ పంతులో ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా కాదు కోడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావు పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా పెళ్లి క్యాన్సిల్ చేసుకో ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారు ఏమిటి ఏమైంది ఈ పెళ్లి జరిగితే మన వాణి నిలువులో తలకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ అవునా మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా ఎందుకు ఊరుకుంటాడు వీడు నా తలకాయ తీసేస్తాడు ఏమైంది అన్నగారు అదేరా నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ పెళ్ళేంటి అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి కలవకపోవడం ఏమిట్రా వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు నేను ఏ యాగం జరిపించలేదమ్మా ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా లేదు మరి ఎవరు జరిపించారు నేను జరిపించానమ్మా నువ్వా బాబు ఎలా ఉన్నావు ఎవరి బాబు మోహన్ బాబులా ఉన్నాడు మన బాబేనండి మీరు నేపాల్ వెళ్ళినప్పుడు మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి బాబు ఈయనే మీ నాన్నగారు నమస్కారం నాన్నగారు నమస్కారం నాన్నగారు బాబు గారు మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం ఎరికిచ్చాను నాన్నగారు ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఎరికించే అతను సైడ్ అయిపోయాడు వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాకెళ్ళి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్టి లెక్కిస్తే వీడి తల కట్టు మా వాడు సేఫ్ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా కాదు కదా ఎందుకు కాదు నీ బొంద పెళ్ళయ్యేంత వరకు మేమే మీ అమ్మా నాన్నలవి ఇక్కడ రేపే నిశ్చితార్థం అక్కడ నమస్కారం మాయా